గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి నిర్మాణ క్రమంలో వాస్తు పురుషుడు మీద అధిష్టానం చేసి ఉన్నటువంటి దేవీ దేవతల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంటి నిర్మాణ క్రమంలో వాస్తు పురుషుడు. ఫస్ట్ మనకి శంకుస్థాపన స్టార్ట్ చేసిన తర్వాత, శంకుస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత వాస్తు పురుషుడి యొక్క భ్రమణం స్టార్ట్ అయిపోతుంది. ఆ స్థలానికి సంబంధించి ఆయన ఏర్పడిపోయి వాస్తు పురుషుడి యొక్క భ్రమణం అనేది స్టార్ట్ అయిపోతుంది. తర్వాత అదేవిధంగా సైమల్టేనియస్గా మనకి బ్రహ్మ యొక్క ఎనర్జీ ఫీల్డ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. తర్వాత నిర్మాణ దశ జరుగుతూ ఉంది, నిర్మాణం చేస్తూ ఉన్నాము, కాంపౌండ్లు కడుతున్నాము, పిల్లర్లు చేస్తున్నాము, గోడలు కడుతున్నాము, గదులు కడుతున్నాము. ఇలాంటి క్రమంలో మనకి బ్రహ్మ నుంచి మిగిలిన ఉన్నటువంటి దేవీ దేవతలందరూ కూడా ఏర్పడిపోతారు. మొదటిగా బ్రహ్మ తర్వాత అన్ని దిక్కులకు సంబంధించి నాలుగు దిక్కులు ఏవైతే మనకి తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం, ఈ నాలుగు దిక్కులకు సంబంధించి నలుగురు దేవీ దేవతలు ఏర్పడతారు. తర్వాత ఈ దిక్కు సంబంధించి మిగిలిన ఏవైతే విదిక్కు ఉందో, తర్వాత ఉపదిక్కు ఉందో, ఆ దిక్కుకు సంబంధించి 10 మంది దేవీ దేవతలు ఏర్పడతారు. కాబట్టి ఓవరాల్గా మనకి నాలుగు దిక్కులు. తర్వాత మెయిన్గా తీసుకున్నటువంటి ఈ నాలుగు దిక్కులు ఏవైతే, దిశలు ఏవైతే ఉన్నాయో ఆ దిశల నుంచి, ఒక్కొక్క దిశ నుంచి 10 మంది దేవీ దేవతలు ఏర్పడతారు. తర్వాత మధ్యలో బ్రహ్మ ఉంటారు, చతుర్ముఖ బ్రహ్మ. ఈ విధంగా నాలుగు దిశలకు సంబంధించి 40 మంది దేవీ దేవతలు. తర్వాత వాళ్ళు ఏర్పడడానికి కారణమైనటువంటి నలుగురు దేవీ దేవతలు. ఈ నలుగురు ఏర్పడటానికి కారణమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ. మొత్తం కూడా 45 మంది అధిష్టాన దేవతలు ఏర్పడిపోతారు. ఇంటి నిర్మాణ క్రమం శంకుస్థాపన మొదలుకొని ఇంటి నిర్మాణం పూర్తయ్యేంత వరకు వీళ్ళు ఈ విధంగా ఏర్పడుతూ ఉంటారు దశల వారీగా. తర్వాత ఇంటి నిర్మాణం పూర్తయిపోయింది, మనం గృహప్రవేశం చేయాలి. గృహప్రవేశం చేసే ముందు మనం వాస్తు పూజ చేసుకుంటాము, ఆ కార్యక్రమం చేసుకుంటాం. కాబట్టి అప్పుడు వాస్తు పురుషుడి యొక్క భ్రమణం ఆగిపోతుంది. ఏదైతే ముందుగా ఈ విధంగా భ్రమణం అనేది స్టార్ట్ చేస్తాడో ఆయన, ఆ భ్రమణం ఇంకా ఆగిపోవాలి. ఆగిపోయిన తర్వాత ఈ 45 మంది అధిష్టాన దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వాస్తు పురుషుడి మీద అధిష్టానం చేయాలి. ఎప్పుడైతే వాస్తు పూజ కార్యక్రమం అయిపోతుందో తర్వాత వాస్తు పురుషుడు ఆయన యొక్క ఏదైతే పొజిషన్ ఉందో ఈ పొజిషన్కి రావడం జరుగుతుంది. ఈ పొజిషన్కి వచ్చేసిన వెంటనే ఈ 45 మంది దేవీ దేవతలు వాస్తు పురుషుడి మీద అధిష్టానం చేసేస్తారు. తద్వారా ఆయన ఏదైతే వాస్తు పురుషుడు ఉన్నారో ఆయనక మళ్ళీ భ్రమణం చేయకుండా, తిరిగి లెగవకుండా అధోముఖంగా ఉండేలాగా ఈ 45 మంది అధిష్టాన దేవీ దేవతలు చూసుకుంటారు. తర్వాత మనకి ఈ 45 మంది అధిష్టాన దేవతలకు సంబంధించి మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఫలితాలన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. మనం ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ దేవతల యొక్క ఎనర్జీ ఫీల్డ్స్ కావచ్చు, ఆ దేవతల యొక్క ఏదైతే మనం ఇంట్లో అరేంజ్మెంట్ ఉంటుందో దాని నుంచి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఆ రిజల్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.